పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరిశుద్ధులైన ఓ తండ్రి, ఎల్లవేళలా మీ చిత్తాన్ని తెలుసుకుని మీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీరు ఏర్పరిచిన బంగారు భవిష్యత్తును మాకు ప్రసాదించి మా జీవితాన్ని ధన్యం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాము. ప్రభు యేసునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం ఈ లోకంలో ఎన్నో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము, ఎన్నో విధాలుగా ప్రభుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అందువల్లనే మనం ప్రార్థన చేస్తుంటాము, ఉపవాసాలు చేస్తూనే ఉంటాము, దాన ధర్మాలు చేస్తూనే ఉంటాము, ఇంకో విధంగా వేరువేరు వేరువేరు విషయాల్లో కూడా శ్రద్ధను వహిస్తూ ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని చిత్తాన్ని తెలుసుకోవడము, దేవుని చిత్తానికి లోబడి జీవించడము, దాని విధంగా ఆ విధంగా మన జీవితాన్ని మనం ధన్యం చేసుకోగలుగుతాము. ఆ మరియ తల్లి ఏ విధంగా అయితే ఇదిగో నేను ఏలిన వారి దాసురాలను మీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ వాగ్దానం చేసి తన జీవితాంతము వాగ్దానాన్ని నెరవేర్చుకున్న విధంగా మనం ఆ విధంగా చేయడం ప్రయత్నం చేసుకోవాలి. లేనట్టయితే దైవ చిత్తాన్ని తెలుసుకోకుండా, దైవ చిత్తానుసారం జీవించకుండా మనం ఎన్నో పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల మన జీవితాన్నే కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్లనే మనం దేవుని బిడ్డలమైన మనము ఎల్లవేళలా కూడా దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రార్థన చేయాలి. అబ్రహాము యొక్క జీవితం మనకు చాలా ప్రేరేపణను కలిగిస్తూ ఉంటుంది. దేవుడు అబ్రహామునకు అగుపడి మీ సొంత ఊరును, గ్రామాన్ని, మీ బంధుమిత్రాదులను అందరినీ కూడా విడిచి వెళ్ళి నేను చూపించిన ప్రదేశానికి వెళ్ళుమని ఆజ్ఞాపించాడు. అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించి ఆ కానాను దేశానికి వచ్చాడు. కానీ వచ్చినప్పుడు ఒక చిన్న పొరపాటును చేశాడు. ఏంటంటే అప్పుడు అబ్రహాముకు పిల్లలు లేరు. తన అన్న కుమారుడైన లోతుని ఎంతో ప్రేమతో పెంచాడు. తాను అందరినీ వదిలివేసి రమ్మని దేవుడు చెప్పినప్పుడు అందరినీ వదిలేశాడు. కానీ తన అన్న కుమారుడైన లోతును మాత్రం తోడుగా తీసుకుని వెళ్ళాడు. ఆ విధంగా తోడుగా తీసుకుని వెళ్ళడం వల్ల అబ్రహాము జీవితంలో కష్టాలు వేంచేసి వచ్చాయి. వాక్యం చెప్తూ ఉంది 13:2-11 వచనాలు. అబ్రహాము గొర్రెలు మందలు, లోతు గొర్రెలు మందలు, వారి పనివారు అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నప్పుడు ఆ స్థలము వారికి సరిపోలేదు. వారిని ఒకరినొకరు కలయించుకోవడం మొదలెట్టారు. రోజు గొడవలు మొదలైనాయి. ఆ గొడవలను తీర్చలేకనే అబ్రహాము సతమతం అయిపోయాడు. ఆ పరిస్థితుల్లో తనకు జ్ఞానోదయం కలిగి దేవుడు తనను ఒకే ఒక్కరిని రమ్మన్నారని, ఎవందరినీ వదిలిపెట్టి రమ్మన్నాడని తెలుసుకొని తన అన్న కుమారుని నుండి వేరైపోయాడు. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్ల వల్ల లేనిపోని కష్టాలు మనం కొని తెచ్చుకుంటాం. ఆ కష్టాలను కొని తెచ్చుకొని మన జీవితాన్నే మనం పాడు చేసుకుంటాం. అయ్యో ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. ఇంకొక చక్కటి ఉదాహరణ ఆదికాండము 12:10 చెప్తూ ఉంది. ఆ కాలంలో అబ్రహామునకు కరువు సంభవించిందని. ఆ కరువు వచ్చినప్పుడు అబ్రహాము దేవుని ప్రార్థించలేదు, తన సొంత నిర్ణయం చేసుకున్నాడు. ఏమని, కొన్ని రోజులు నేను ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆ కరువు అయిపోయిన తర్వాత తిరిగి వస్తానని చెప్పి అనుకున్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఐగుప్తు రాజు తన భార్య అన్నంగత్తె అని చెప్పి పనివాళ్ళందరూ గొప్పగా పడిగినప్పుడు అబ్రహాము భార్యనే తన సొంత భార్యగా చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు మధ్యలో సంకల్పించుకున్నాడు కాబట్టి అబ్రహాము ఆ విధంగా కాపాడబడ్డాడు. తిరిగి తన భార్యను, తన యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా తీసుకొని దేవుడు ఏర్పరిచిన స్థలానికే వేయించేసి వచ్చాడు. దేవుడు అబ్రహామును కానాన్ దేశంలోనే ఉండమని చెప్పినప్పుడు అనవసరంగా ఐగుప్తు దేశానికి వెళ్ళి కష్టాలు కొనుక్కున్నాడు, కొని తెచ్చుకున్నాడు. ఆ కష్టాలు కొని తెచ్చుకోవడం వల్లనే అతను ఎన్నో బాధలకు గురి అయిపోయాడు. దేవుని అనుగ్రహం వల్ల, దేవుని యొక్క కృప వల్లనే అతను రక్షింపబడగలిగాడు. కానీ అదే ఇంకొక ఉదాహరణ మనకు చాలా చక్కగా నేర్పిస్తూ ఉంటుంది. ఆది కాండము 26:1
చాలా చక్కగా మనకు చెప్తూ ఉంది. వాక్యం చెప్తూ ఉంది 26వ అధ్యాయం 1వ వచనం నుండి, అబ్రాహాము కాలములో ఒక కరువు వచ్చెను, అదిగాక మరొక కరువు దేశమున తాండవించెను. ఈసాకు ఫిలిస్తీయుల రాజు అబిమెలెకు దగ్గరకు వెళ్ళెను. ఐగుప్తు దేశమునకు వెళ్ళకము, నేను చెప్పిన చోట ఉండము అని దేవుడు ప్రత్యక్షమై చెప్పెను. ఈ దేశము నుండే నివసింపము, నేను నీకు చేదోడుగా ఉండును, నిన్ను దీవింతును, నీకు నీ సంతతికి ఈ భూములనిత్తును. ఈ విధముగా నేను నీ తండ్రి అబ్రామును ఆయనకిచ్చిన మాటలను చెల్లించుకుందును. నీ సొంతత వారిని ఆకాశమందల నక్షత్రముల వలె లెక్కకు మిక్కుట మగునట్లు చేయుదును. ఈ భూములనెల్లా వారికి ఇచ్చేదను అని వాగ్దానం చేశాడు. మరి ప్రభు చెప్పిన విధంగానే ఈసాకు అదే ప్రదేశంలో ఉన్నాడు. వాక్యం చెప్తూ ఉంది ఆదికాండం 26వ వచనం నుండి 26వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. ఈసాకు పొలమున విత్తనము 100 రెట్ల పంట చేతికి వచ్చెను. ఈసాకు పొలమున విత్తగా 100 రెట్ల పంట చేతికి వచ్చెను. దేవుడు అతనిని దీవించెను. అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెంది చివరికి మహాసంపన్నుడయ్యను. అతని గొర్రెలు పశువులు సమూహములు మందలు మందలుగా పెరిగెను. అతనికి కావలసినంత మంది బానిసలుండిరి. అతని సిరి చూసిన ఫిలిస్తీయులకు ఈర్ష్య కలిగెను. ఇతరులు ఈర్ష్య కలిగే విధంగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అన్ని విధాలుగా అతను అభివృద్ధి చెందాడు. ఎందుకంటే దేవుని చెప్పిన మాటను విధేయించి దేవుడు చెప్పిన విధంగానే అతడు ఆ ప్రదేశంలోనే ఉన్నాడు. ఆ ప్రదేశంలో ఉండడం వల్లనే దేవుడు అంత గొప్పగా దీవించాడు. మనం దేవుని విధేయించి జీవించడం మనం నేర్చుకోవాలి. విధేయించి జీవించగలిగితే తప్పకుండా ఆ దైవాశీస్సులు పొంది మన జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాము. ఆ ప్రభువే తన తండ్రిని విధేయించి జీవించారు. అందువల్లనే ప్రభు పదే పదే తాను ఈ లోకంలో జన్మించింది మరణించడానికేనని, ఆ మరణ ఉత్థానాల ద్వారానే ప్రజలకు రక్షణ దయచేయడమే కానీ తెలుసుకున్నారు. దాన్ని విధేయించి జీవించాడు. తన జీవితాంతం కూడా తండ్రి చిత్తాన్ని విధేయించి తండ్రి చిత్తానుసారమే ఆ మరణానికి కూడా లోనైపోయి తన జీవితాన్ని అర్పించుకున్నాడు. ఒక బలిగా అర్పించుకున్నాడు. ఆ బలిగా అర్పించడం వల్లనే ఆ ప్రభుయేసు ప్రజలందరికీ కూడా రక్షణను తీసుకుని వచ్చి లోకరక్షకుడుగా అయ్యాడు. యేసు ప్రభు తన తండ్రి చిత్తానుసారమే ఈ లోకంలో ఒక సామాన్య మానవుడుగా జన్మించాడు. తన దైవాంతస్తును దైవ మహిమనంతా కూడా ఆ పక్కన పెట్టి ఒక సామాన్య మానవునిగా జన్మించి ఒక సామాన్యుడుగానే జీవించాడు. తనను తాను ఇంకా తగ్గించుకొని శాపగ్రస్తమైన సిలువను ఒక ఆయుధముగా ధరించి ఆ సిలువను మోసి తనను తాను బలిగా అర్పించుకొని దైవ చిత్తాన్ని నెరవేర్చి మనందరికి కూడా రక్షణ కారకుడయ్యాడు. తన మరణ పునరుత్థానం ద్వారా మనకు నూతన జీవాన్ని ప్రసాదించి మన జీవితాలనే ధన్యం చేశారు. అందువలనే ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నారు. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 28వ వచనం, కావున యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని స్వాధికారంతో నేను చేయక ఏది కూడా సొంత అధికారంతో నేనేమి చేయక తండ్రి నాకు నేర్పిన వారినే మీకు చెప్పుచున్నానని గ్రహింతురు. నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు, నేనెప్పుడూ ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయించున్నాను, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాను. ఆ ప్రభు తన తండ్రి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడన్న ధ్యాసను ఆ ధ్యాసతో జీవిస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనే తపనతో తన జీవితాన్నే పరిపూర్ణంగా అర్పించుకున్నారు. మరి మనం కూడా ఆ విధంగా చేయడం మనం నేర్చుకోవాలి. మన జీవితాన్ని కూడా ప్రభుకి సమర్పించుకొని ప్రభు చిత్తానుసారం మనం జీవించగలగాలి. ప్రభువే మనకు స్వయంగా తెలియజేస్తున్నారు. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా అంటున్నారు, నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను, నేను వారిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకుందును అని చెప్పాను. అంతటా ఇస్కారియోతు కానీ యూదా ప్రభు లోకమునకు కాక మాకు మాత్రమే తెలియపరచుకుంటా ఎట్లు అని అటు ఎట్లా సంభవించును అని అడిగాను. అందుకు యేసు ఇట్లు సమాధానం ఇచ్చాను,
నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమింతును, మేము వాని యద్దు వచ్చి వారితో నివసింతుము అని ప్రభు తెలియజేస్తున్నారు. మనం ఎప్పుడైతే ప్రభును ప్రేమించి ప్రభు వాక్కును విధేయించి జీవిస్తామో ప్రభుయే తనను తాను మనకు అగ్గుపరుచుకుంటారని తెలియపరుచుకుంటారని ఆ జ్ఞానోదయం ద్వారా మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తారని తెలియజేస్తున్నారు. ఎవరైతే తండ్రిని ప్రేమించి ప్రభు చెప్పే వాక్యాలను ఆలకించి వాటిని విధేయించి జీవిస్తారో ప్రభు అంటున్నారు, నేను నా తండ్రి కూడా వేంచేసి వచ్చి మీ యందు వాసం చేస్తామని చెప్పి ప్రభు అంటున్నారు. ఆ ప్రభుయే మన యందు వాసం చేసినట్టయితే ప్రభు విధేయించి జీవించి ప్రభు వాసాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు మనకు ఏ దిగులు ఏ చింత ఉండదు. అందుకే రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31 నుండి 37 వచనాలు తెలియజేస్తున్నాయి, ప్రభుయే మనకు తోడుగా ఉన్నట్టయితే మనకు విరోధి ఎవరు? ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ సమస్యలు, ఏ వ్యాధులు, ఈ లోక శక్తులు కానీ, దుష్టశక్తులు కానీ, అంధకార శక్తులు కానీ మనలేమి చేయలేము. ఎందుకంటే ప్రభుయే మనకు తోడుగా ఉండి విజయాన్ని ప్రసాదించాడు. ఆ విజయంలో మనం పాలు పంచుకుంటాము తప్ప ఇంకా ఏమి కాదు అని చెప్పి తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలమైన మనము మన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకొని ఆ పరలోక జపాన్ని చిత్తశుద్ధితో ప్రతిరోజు కూడా చేయాలి. ప్రభువా, మీ నామము స్తుతింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాకాలని ప్రార్థన చేయండి. ప్రభువా, మీ చిత్తము నా జీవితంలో నెరవేరాలి. ప్రభువా, మీ చిత్తానుసారం నేను జీవించాలని ఆయన, నా జీవితం అంతా కూడా మీ చిత్తాన్ని చిత్తానుసారం జీవించడం వల్లనే ధన్యమవుతుంది ప్రభువా, అటువంటి అనుగ్రహాన్ని నాకు దయచేయండి ప్రభు అని ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవాలి. తప్పకుండా దేవుడు మనకు తోడుగా ఉండి అండదండగా ఉండి కాచి కాపాడుతూ అబ్రహామును ఇస్సాకును నడిపించిన విధంగా మనల్ని కూడా నడిపిస్తూ మన జీవితాన్ని ధన్యం చేయగలుగుతారు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.